ఈరోజు ప్రకటిస్తున్నటువంటి ఫలితాలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రధానంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇది ఏ విధంగా గంతులేసాయో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు ఏ వర్గాల కోసం పనిచేశారో గతంలో ఎన్ని కోర్టులకు వెళ్ళారో ఎలాంటి తీర్పులు ఇచ్చారో వీటన్నిటిని ప్రజలు స్పష్టంగా గమనించారు గమనించిన నేపథ్యంలో ప్రజలు ఏం చేశారంటే గతంలో మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ ఎక్కడ ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో చేసి చూపించారు టచ్ చేసి చూడంటారు చూడండి చేసి చూపించారు దాని రిఫ్లెక్షనే ఈరోజు ఈ లోకల్ బాడీలో వస్తున్నటువంటి ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా స్పష్టంగా చెప్తున్నది వాట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో దాదాపు ఈ 2.5 సంవత్సరాలుగా ఒక ముఖ్యమంత్రిగా చిన్న వయసులోనే 26 నెలల్లో ఒక విప్లవ మార్గాన్ని విప్లవ పంథాన్ని ఎలాంటి విప్లవ పంథ సామాజిక ఆర్థిక అంశాల్లో ప్రధానంగా ఏ వర్గాలకి ఏనాడు ఏ పదవి దక్కనటువంటి ఏనాడు ఎవరో ఒక అగ్రవర్ణాల దగ్గరో లేకపోతే ఇంకొక ఒక కుటుంబం దగ్గరో ఇంకొక కులం దగ్గరో కాపు కాస్తే ఎప్పుడూ వాళ్ళ చెంచాలుగా మాత్రమే ఇవ్వబడే పదవుల్ని శ్రీశ్రీ అన్నట్టుగా భూమార్గం పట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది అందుకే సామాజిక న్యాయ సూత్రధారులు శాస్త్రవేత్తలు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు చూడండి ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగ నిర్మాణానికి రిఫ్లెక్షన్ సామాజిక న్యాయం అని చెప్తున్నారు మేము అదే చెప్తున్నాం నగరపాలక వ్యవస్థలో మన వచ్చినటువంటి కార్పొరేషన్లు కానీ లేకపోతే మున్సిపాలిటీస్ కానీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయో అదేవిధంగా ఈ ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయని మేము ముందుగానే చెప్పాం నిలబడ్డ వాళ్ళు నిలబడి గెలుస్తామని భావించి గెలవలేని వదిలేసి గెలవలేక వదిలేసి పారిపోయి ఇదిగో మేము లేవు కాబట్టి వాళ్ళు గెలిచారు ఒకవేళ మీరు ఉన్నా గెలవరని చెప్పి పారిపోయారు పారిపోయినోడు వెనకాల ఎవడుంటాడు రాజులో రాజు యుద్ధానికి వెళ్ళి పారిపోతే రాజు వెనకాల సైన్యం ఉంటుందా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ప్రజల మీద నమ్మకం లేకుండా ప్రజల ద్వారా నమ్మకాన్ని పోగొట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రవర్ణాల్లో వెనుకబడినటువంటి వాళ్ళు అగ్రవర్ణాల్లో కూడా మేధావులుగా ఉన్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ తోటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజంగా ఒకరు ఎడం భుజంగా ఒకరు నిలబడి ఇదిగో మీ తరపున మీకు బలంగా మేమున్నాం మీరు చేస్తున్న మీ ఆలోచన మొత్తాన్ని కూడా విస్తరించండి అని చెప్తే విస్తరించిన కార్యక్రమంలో భాగంగానే ఈ రిఫ్లెక్షన్ అనేది స్పష్టంగా చెప్తున్నాం విలేజ్ సెక్రటరేట్ వాలంటరీ వ్యవస్థ వీటితో పాటు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి అసలు డోర్ డెలివరీ ఇంటింటికి మీ ప్రజలకి అందిస్తున్నటువంటి ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ వీటన్నింటినీ జాగ్రత్తగా చూసి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో నో మిడిల్ మ్యాన్ గతంలో జరిగినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా రాహుల్ రాజీవ్ గాంధీ గారు చెప్తుండేవాడు ఒక రూపాయి ఇద్దాం 10 రూపాయలు ఇద్దాం అనుకుంటే 1 రూపాయి మాత్రమే 1 రూపాయి ఇద్దాం అనుకుంటే 20 పైసలు మాత్రమే చేరుతుంది 80 పైసలు ఎటో పోతుందని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా మిడిల్ మ్యాన్కి దళారికి ఏమాత్రం అవకాశం లేకుండా ఇంటింటికి వాలంటీర్ వెళ్తాడు ఆ విలేజ్లో కావాలంటే విలేజ్ సెక్రటేరియట్ ఉంటుంది ఇలాంటి రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ వర్గాలు ఓట్లు ఎందుకు ఓట్లు ఎవరికేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి వేయకుండా సామాజిక న్యాయం ఇక్కడ కనపడటం లేదా సామాజిక న్యాయం అనే ఒక యాంగిల్ని దాదాపు ఒక 70 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఇదిగో ఒక నవ యువకుడు ఒక రెవల్యూషనరీ పంథాన్ని తీసుకొని సోషల్గా వీళ్ళని యాక్టివేట్ చేయాలి ఈరోజు పదవులు అనేవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ ఈ పొలిటికల్ పవర్ని ఏ రోజు అనుభవించినటువంటి వర్గాలకి కులాలకి ప్రాంతాలకి అందించి ఇదిగో నేను అండగా ఉన్నానని చెప్తున్న నేపథ్యంలో ఇస్తున్నటువంటి అనేకమైన కార్యక్రమాలు 45 లక్షల మంది అమ్మఒడి తీసుకున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్కి ఓటేక ఎవరు కొట్టేస్తారనుకున్నారు మీకేస్తారనుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఏ టీవీని ఓపెన్ చేయండి దాదాపు ఎంత పర్సంటేజ్ అని నేను చెప్పదలుచుకోలేదు కానీ ది మ్యాక్సిమం దే ఆర్ గివింగ్ ఓట్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ టు తెలుగుదేశం పార్టీ పారిపోయిన నాయకుడికి ఎవరు ఓటేస్తాడు
ఏ వర్గాలు మీతో ఉన్నాయని భావిస్తా ఉన్నారు నాకు చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీలు మీతో ఉన్నారా బీసీల పార్టీ అంటారు కదా ఎస్ఎల్ మీతో ఉన్నారా ఎస్ఎల్ ముక్కలు చక్కరగా చేయలేదా ఎస్ఎల్ మీద మీరు వాడినటువంటి భాష కనబడటం లేదా నిన్నగాక మొన్న పాత మంత్రిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని ఒక పెద్ద మనిషి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక మహిళను చూడకుండా ఎస్సీ అని చూడకుండా దుర్భాషలాడుతూ ఉన్నాడే ఇది భాష అంటారా దానికి సిగ్గుపడకుండా మందలించకుండా నవ్వుకుంటూ కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుల్ని ఏమనాలి ఆ ఇళ్ళకెళ్ళి మీరు ఇలా చేయడం తప్పు మీ వాడికి చెప్పండి అని చెప్పనవసరం లేదా చెప్తే దాన్ని తప్పు పెడతారా మహిళలను అవమానిస్తారు దళితులను అవమానిస్తారు బీసీలను అవమానిస్తారు అట్టడు వర్గాల నుండి మైనారిటీలను అవమానిస్తారు అందరినీ అవమానించే క్రమంలో మీకు ఎందుకు కొట్టేస్తారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేయుత కార్యక్రమం అదేవిధంగా ఆసరా వాటితో పాటు రైతన్న రైతు భరోసా ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ విలేజ్ సెక్రటేరియట్ వాలంటరీ వ్యవస్థ ఈ రెండు డోర్ డెలివరీలోకి వచ్చిన తర్వాత ఇన్ ఆప్షన్స్ ఆఫ్ ద మిడిల్ మ్యాన్ దళారి వ్యవస్థని సమూలంగా నిర్మూలించిన తర్వాత చాలామంది మధ్యవక్తులుగా ఉన్నటువంటి దళారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో మాకు కాస్త పర్సంటేజ్ దొరికేది ఇప్పుడు ఈ పర్సంటేజ్ అనేది లేకుండా పోయిందని చెప్తున్న నేపథ్యం ఏదైతే ఉందో ఇది రిఫ్లెక్షన్ ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికలే కాదు రాబోయే ఎన్నికల్లో కూడా ఇలాంటి రిఫ్లెక్షన్ వస్తుంది భయపడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ భయపడిపోయినటువంటి మిగతా వంతబడి రాజకీయ పార్టీలు కుట్రలు పండుతూ ఉన్నాయి ఆ కుట్రలో భాగంగా ఎక్కడెక్కడో ఎల్లో మీడియాలో కూర్చొని కథలు రాస్తూ ఉన్నారు స్టోరీలు రాస్తూ ఉన్నారు లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళి తీర్పులు ఇప్పిస్తూ ఉన్నారు వీటన్నిటికీ అదిరేవాడు కాదు బెదిరేవాడు కాదు ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభుత్వం అంటే పేదలు ప్రభుత్వం అంటేనే పంచడం ప్రభుత్వం అంటే మీ కులపోండు చూసుకొని వాడి కాంట్రాక్ట్లు ఇవ్వటం కాదు కొంతమంది అడుగుతున్నారు వేర్ ఇస్ డెవలప్మెంట్ నేను అడుగుతున్నా ఇన్ని పదవుల్లో ఇంతమందిని కూర్చోబెట్టడం ఈజ్ ఇట్ నాట్ ది ఇండికేషన్ ఫర్ ద డెవలప్మెంట్ తెలియకపోతే నేర్చుకోండి 40 సంవత్సరాల ఇండస్ట్రీ పొరపాటునది ఆ ఇండస్ట్రీలో లీక్ వచ్చిందేమో ఇన్ని లక్షల కోట్లు ఈరోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,40,000 పైసలకు కోట్ల రూపాయలని ప్రజల దగ్గరికి పంపడం జరిగింది ప్రజల ఖాతాల్లో డైరెక్ట్గా వేయటం జరిగింది ఒకవైపు సోషల్గా సామాజికంగా రెండో వైపు ఆర్థికంగా వీళ్ళని బలవంతం చేసే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తన ఓదార్పు యాత్ర ద్వారా సంకల్ప యాత్ర ద్వారా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ప్రజల్ని చెట్టుల్ని పుట్టల్ని గ్రామాలని లేకపోతే పేదవాళ్ళని ఆ వర్గాలని కునారిల్లిపోతున్నటువంటి మనుషుల్ని మురికిలో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళ తరపున ఎవడు మాట్లాడాలి వీళ్ళ తరపున ఎవడు గొంతెత్తాలి వీడికి ప్రభుత్వం ఆసరాగా లేకపోతే ఎందుకు ఎవడు ఆసరాగా ఉంటాడు అందుకే ప్రభుత్వం మొత్తాన్ని మూసేస్తూ ఉంటే ప్రభుత్వం పైన చాలా చోట్ల ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పబ్లిక్గా ప్రతిదాన్ని గవర్నమెంట్ పరంగా చేస్తూ ఉన్నాడు నాడు నేడు స్కూళ్ళు చూడండి నాడు నేడు వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం ఫర్ ఎగ్జాంపుల్ పేద వర్గాలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలనే ఒక ఆలోచన ఎవరికొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది ఆరోగ్యశ్రీ ఇవ్వాల్సిన ఆలోచన ఎవరికొచ్చింది రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది అది కొనసాగింపుగా ఇక్కడ జరుగుతూ ఉన్నది మీరు ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకోవాలని కోర్టులకు వెళ్ళలేదా ఇంగ్లీష్ మీడియం పోతే ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటే గ్రామాల్లో మా మాట ఎవరు ఉండరు మా పొలాల్లో మా ఇళ్లల్లో పనిచేసేవాడు ఎవడు దొరకడు కాబట్టి ఇంగ్లీష్ మీడియం పేద వర్గాలకి పోకూడదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెవల్యూషన్ లాగా ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఇది రెవల్యూషనరీ పంధా కాదా ఈ పంధాలో ఉన్న వ్యక్తిని ప్రజలు ప్రేమించరా ఈ పంధాలో నడుస్తున్నటువంటి యువ నాయకుణ్ణి ప్రజలు భుజాల మీద పెట్టుకోరా నెత్తిని పెట్టుకోరా ఓటేరా పారిపోయినట్టు కొట్టేస్తారా వదిలేసినట్టు కొట్టేస్తారా బీఫామ్ ఒకటికి ఇచ్చేసి నీ బీఫామ్కి నాకు సంబంధం లేదు అని చెప్పిపోయేవాడు కోటేస్తారనుకున్నారు ఈరోజు ఒక పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు మేము లేవు కాబట్టి వాళ్ళు గెలిచారట మీరున్నా మీరు గుండు సున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అండగా నిలబడదలుచుకున్నారు సో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫీ దెబ్బతింటుందని కోర్టులో మీరు వాదించలేదా వాట్ టైప్ ఆఫ్ డెమోగ్రఫీ యూ పీపుల్ ఫీల్ నేను అడుగుతున్నాను బీగ దళిత్ ఎక్కడికెళ్ళింది మీకు సమాజం ప్రతిరోజు అభివృద్ధి చెందాలి కదా మీరు ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉండి పరిపాలించిన దాన్ని మీరు వదిలేసిన దాన్ని మొత్తాన్ని చెత్తనంతా తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నాడు రహదారులు ఇస్తూ ఉన్నాడు అదే సోషల్ జస్టిస్ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది దానికి రిఫ్లెక్షనే ఈరోజు ఇచ్చినటువంటి ఎన్నికల ఫలితాలను నేను భావించదలుచుకున్నాను ఈ ఫలితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో మేము ఉబ్బిపోవటం లేదు చాలా స్పష్టంగా చెప్తున్నాం నగరపాలక ఎన్నికలు వచ్చినప్పుడు
మున్సిపాలిటీస్ కార్పొరేషన్ ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పుడే స్పష్టంగా చెప్పాం రేపు వచ్చే ఎన్నికల ఫలితాలు కూడా ఇదే ఈ విధంగానే ఉంటాయి ఇట్స్ ఓన్లీ కంటిన్యూషన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అందుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రం ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని దళారీ వ్యవస్థ లేకుండా చేయటం ప్రజలు అంగీకరించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విప్లవ పంధా ఏదైతే ఉందో సోషల్ యాక్టివైజేషన్ ఈ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో అనేకమైన వర్గాలకు దాదాపు 52% ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఎక్కడి నుంచి వచ్చింది ఉమెన్ అనే పదాన్ని ఎంపవర్ చేయటం ఇదిగో ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నెహ్రూని విభేదించి ఉమెన్ మిల్ కావాలని పార్లమెంట్లో పెడితే మోసం చేసిన నెహ్రూని విభేదించి బయటికి వెళ్ళిపోయాడు పార్లమెంట్ నుంచి నీ మంత్రి పదవి వద్దు నీ పార్టీ వద్దని బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈరోజు తిరిగి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తూ ఉన్నాడు జాన్ డ్యూయి చెప్పినట్టుగా ది మెంటర్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో ఒక విప్లవ ఆలోచన కలిగినటువంటి డెమోక్రటిక్ గా ఉన్నటువంటి జాన్ డ్యూయి ఏం చెప్తాడంటే సోషల్ ఎఫిషియన్సీ సమాజం ఎప్పుడు ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని అందరు వ్యక్తుల సమూహమే సమాజం వీళ్ళందరికీ పార్టిసిపేషన్ ఇచ్చినప్పుడే సమాజం అద్భుతంగా పనిచేస్తుంది అదే ఆయన అంటాడు సోషల్ ఎఫిషియన్సీ జాన్ డ్యూయి జాన్ డ్యూయి ఇన్ అమెరికా ఇస్ ద మెంటర్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వెన్ హీ వాజ్ రీడింగ్ వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ కొలంబియా యూనివర్సిటీ అమెరికా ఆ జాన్ డ్యూయి చెప్పింది రాజ్యాంగంలో ఉన్నది అంబేద్కర్ పెట్టాడు ఆ రాజ్యాంగంలో ఉన్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న తీసుకుని ఈరోజు ఒక అన్నగా ప్రతి చెల్లికి ప్రతి వ్యక్తికి ఒక అన్నగా ఒక ఆసరాగా ఒక తోడుగా ఆయన ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి ఈ ఆలోచనల పరంపర మాత్రమే ఈ రిఫ్లెక్షన్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజారిటీ తోటి ఎక్కడ అసలు అపోజిషన్ వాళ్ళు ఏమైపోయారు లేరా వీళ్ళందరూ కూడా ఎటో కొట్టుకుపోయారా అన్న విధంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలు ఇవి మేమెవరిని వద్దం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని తెలుగుదేశం వాళ్ళని లేకపోతే మిగతా ఆయన ఆ తోకలను మొత్తాన్ని మేము ఎవరం కూడా పోటీలో ఉండొద్దని చెప్పలేదు కానీ జగనన్న విప్లవ పంధాన్ని ప్రజల అమ్మఒడి ద్వారా ఒక ఆడబిడ్డ తీసుకున్న తర్వాత ఆసరా ద్వారా ఒక వ్యక్తి తీసుకున్న తర్వాత తోపుడు బండ్ల ద్వారా ఒక వ్యక్తి తీసుకున్న తర్వాత లేకపోతే మిగతా అనేకమైన సంక్షేమ కార్యక్రమాల్ని నవరత్నాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వీటన్నిటినీ అందుకున్నటువంటి వ్యక్తులు చూయించినటువంటి కృతజ్ఞతగా వేసిన ఓటుగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం అఫ్కోర్స్ దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ నో డౌట్ అబౌట్ ఇట్ ఇక్కడ గ్రాట్యూట్యూడ్ అనేది లేకపోయినా సరే పనిచేసే వ్యక్తికి మమ్మల్ని ఆదరిస్తున్న వ్యక్తికి ప్రభుత్వం అంటే పేద ప్రజలకి కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వమే వదిలేస్తే లక్షలాది మంది కోట్లాది మంది ఈ దేశంలో చనిపోతే ఆంధ్రప్రదేశ్లో ఆసరాగా నిలబడి కరోనా పేషెంట్లు మొత్తాన్ని కూడా కరోనా ప్రతి ఇంటికి డబ్బులు పంపించి ఇదిగో ప్రభుత్వం మీకు అండగా ఉన్నది మెడికల్ కిట్ తీసుకోండి ఆరోగ్యంకు ఆరోగ్యంగా ఉండండి మీకు అన్నం లేకపోతే అన్నం తినండి ఇదిగో డబ్బులు పంపిస్తున్నానని ఇన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసినటువంటి రిఫ్లెక్షనే ఈ ఓటుగా మేము భావిస్తూ ఉన్నాం చాలా మంది చెప్తా ఉన్నారు మేము లేము కాబట్టి మా బీఫామ్లో సరిగా లేదు కాబట్టి మా మీద దాడులు చేసి పోలీసులను ఉపయోగించుకొని పోలీసులు ఎవరైనా సరే పోలీసులు సొసైటీకి రక్షణగా మాత్రమే ఉంటారు పోలీసులు మీరున్నప్పుడు లేరా మీ దగ్గర వాళ్ళతోటి సెల్యూట్లు కొట్టించుకోలేదా కానీ ఈరోజు ఒక ఎస్టీ డీజీపీ ఉన్న తర్వాత సామాజిక నేపథ్యం అని కూడా చూడకుండా మీరు అధికారంలో లేకపోతే మీ వాళ్ళు తప్పు చేస్తే తప్పుని శిక్షించడం కోసం పోలీసు వస్తే మీరేమన్నారు గౌతమ్ సవాంగ్ ఇస్ ద మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ మ్యాన్ అన్నారు తెలుసా ఆయన అట్ ద ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్ ఈ జాయిన్ ఇంటి ఐపీఎస్ 22 ఇయర్స్ అట్ ద ఏజ్ ఆఫ్ హీ షోయింగ్ ఇస్ ఎఫిషియన్సీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవ్వనటువంటి అవకాశాన్ని అధికారాన్ని ఒక ఎస్టీ వ్యక్తికి డీజీపీగా ఇస్తే ఆయన ప్రభుత్వ ఆలోచన విధానాన్ని సాంఘికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అద్భుతంగా చేస్తూ ఉంటే ఆయన్ని అవమానించారు కదా డీజీపీని అవమానించారు ఒక ఎస్టీ అని హోమ్ మినిస్టర్ని ఒక మహిళ ఒక ఎస్టీ అని చూడకుండా ఆయన అవమానించారు ఇంత పెద్ద పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పొజిషన్లో మీరు అబ్యూజ్ చేస్తూ ఉన్నారే గ్రామాల్లో ఉన్న సామాన్య వ్యక్తులను మీరు బ్రతకనిస్తారా కింద కులాలను మీరు బ్రతకనిస్తారా అందుకే వాళ్ళు మిమ్మల్ని వదిలేశారు అందుకే వాళ్ళు మీ తోడు రాదలుచుకోలేదు అందుకే మీరు వాళ్ళకి అండగా వాళ్ళు మీకు అండగా ఉండదలుచుకోలేదు ఇది ఎలాగో తుప్పు పెట్టిపోతున్నటువంటి ఒక పాత సైకిల్ అనుకున్నారు దాన్ని ఎలాగో వాడు పాత కొట్టువాడికి వేసుకొని అమ్ముకునే విధానం తప్పితే ఇక్కడ నిలబడే సైకిల్ దొక్కేవాడు ఎవడో లేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విప్లవ పంధాలో ఆలోచిస్తున్న విధానంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చాలామంది అడుగుతున్నారు వేర్ ఈజ్ డెవలప్మెంట్ నేను అడుగుతున్నా హ్యూమన్ ఇండెక్స్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ కూడా సమాజ అభివృద్ధికి మానవ వికాసానికి ఆ వ్యక్తి అభివృద్ధి చెందడం కోసం సమాజం యొక్క అభివృద్ధి చెందడం కోసం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలుగా వీటిని భావించండి ది రిఫ్లెక్షన్
టుడేస్ ఐ మీన్ విక్టరీ అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఆ రిఫ్లెక్షన్ ఏంటంటే మిడిల్ మ్యాన్ ని తీసేయటమే ఆ రిఫ్లెక్షన్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రతి ప్రోగ్రామ్ ని ఉమెన్ మేర్ మీద ప్రతి అంశాన్ని మహిళల మీద ఎన్టీ రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత కొనసాగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిగా స్పష్టంగా ఈ రాష్ట్రం చూస్తూ ఉన్నది దేశం కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి నేపథ్యం ఏర్పడుతూ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అదిరేది లేదు బెదిరేది లేదు ఎవడికి కూడా వంగేది కూడా లేదు కమాన్ బరాబరా తెలుసుకోవడం కోసం వెల్ఫేర్ యాక్టివిటీ ఎవరేమనుకున్నా అప్పులున్నా సరే అప్పులు చేసైనా సరే ఇంట్లో పెద్ద మనిషి తండ్రి పాత్రలో ఉన్నటువంటి నాన్న ఈ ఎక్కడ ఏమీ లేకపోతే పిల్లల్ని కుటుంబాన్ని ఫస్ట్ పెట్టడు ఏదో ఒక విధంగా కుటుంబాన్ని నడిపిస్తాడు ఈరోజు ఈ రాష్ట్రం నడుస్తూ ఉన్నది ఆయన ఆలోచన విధానానికి రెడ్ సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాకపోగా ఇది అప్పుల్లోకి వెళ్ళింది ఇంకా ఏమీ లేదు చిల్లులు పడింది ప్రతిరోజు మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అప్పులు లేదా వెర్ ఇస్ సోషల్ జస్టిస్ ఎట్ ద టైం దీనికి సమాధానం చెప్పండి ఈరోజు ఈ వస్తున్నటువంటి ఈ అనేకమైన అంశాలని ఈ రిఫ్లెక్షన్స్ ని ఈ ఓటు అనే దాన్ని ఈ మెజారిటీని లేకపోతే అదే 92% 98% లేకపోతే కొన్ని చోట్ల 100% ఈ మెజారిటీ మొత్తంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నగరపాలక ఎన్నికల్లో జరిగిన మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ దానికి రిఫ్లెక్షన్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది ఇప్పుడు వస్తున్నటువంటి పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు రేపు వస్తున్నటువంటి ఐ మీన్ జడ్పీ చైర్మన్లు ఇప్పుడున్నటువంటి అనేకమైన కార్పొరేషన్ల చైర్మన్లు బోర్డు మెంబర్లు అదేవిధంగా ఏఎంసీలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల ఐ మీన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తున్నటువంటి దాన్ని చూసి ఓర్వలేక ప్రెస్ మీట్లు పెట్టి రెండు పెగ్గులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మొత్తాన్ని డైవర్ట్ చేసే విధానం నాకు తెలిసి నిన్న ఆ పెద్ద మనిషి అయ్యన్న పాత్రుడనే వ్యక్తి మాట్లాడిన విధానం చూసిన తర్వాత ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఉమెన్ అని కూడా చూడకుండా చేసింది సీరియస్ గా దాని మీద ఆలోచిస్తే బొక్కలకు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి తెలిసి ఈరోజు రిజల్ట్ ఏ విధంగా రాబోతూ ఉన్నదో ఆ రిజల్ట్ ని డైవర్ట్ చేయడం కోసం రిహర్సల్ వేసుకొని చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు ఇంకొక 4-5 రిహర్సల్ వేసుకొని ఈ రోజు వచ్చే రిజల్ట్స్ ని ప్రజల మూడు నుంచి ఆలోచన విధానం నుంచి డైవర్ట్ చేయడం కోసం చేసినట్టు అయినా సరే వి రెస్పెక్ట్ పీపుల్ ఇట్స్ వైస్ స్వస్థ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నట్టుగా వాళ్ళు ప్రభుత్వం పట్ల చూపిస్తున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసానికి మారుపేరుగా ప్రభుత్వం ప్రజలకి అండగా ఉంటుంది ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉంటారు ఇదే డెమోక్రసీ ఇదే ప్రజాస్వామ్యం దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా నడిపిస్తున్నటువంటి సమయంలో వస్తున్నటువంటి ఈ రిజల్ట్ ని మేము చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి రిఫ్లెక్షన్ గా మాత్రమే చూస్తున్నామని భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏసీ రాదా